హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్త్ ఇన్ అవర్ హ్యాండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నానండి. అయితే ఈరోజు మనం ఒక చెట్టు గురించి మనం తెలుసుకుందాం. ఆ చెట్టు పేరు ఏమిటంటే నాగజెమ్ముడు. దీనిని ఇంగ్లీష్లో కూడా ఇండియన్ క్యాక్టస్ అని అంటారు. సాధారణంగా మనం చిన్నప్పుడు చూసే ఉంటాం. పల్లె ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా ఇసుక నేలల్లో, కొండ ప్రాంతాల్లో విస్తారంగా కనిపించే నాగజెమ్ముడు తక్కువ నీటితో ఎక్కువ రోజులు బ్రతుకుతూ చెట్టు నిండా ముళ్ళతో ఎర్రటి పగడుపు వంటి కాయలతో పడగ విప్పిన పాము పడగల భయంకరంగా ఉంటుంది. కానీ వీటికి ఉండే కాయలు మాత్రం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మన ప్రాంతంలో వీటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు, కానీ విదేశాల్లో మాత్రం ఆహారంలో భాగంగా వీటి పండ్లను ఉపయోగిస్తారు. ఈ యొక్క మొక్కను ఇండియన్ క్యాక్టస్ లేదా నాగజెమ్ముడు కూడా అంటారు. అయితే ఈ మొక్కను జాగ్రత్తగా సేకరించి పైన తొక్క, లోపల విత్తనాలు తీసి గుజ్జును మాత్రమే తినాలి. వీటిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరిగి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా సీజనల్ ఫ్లూ, జ్వరం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. వీటిలో ఉండే కాల్షియం కారణంగా ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా, పటిష్టంగా తయారవుతాయి. పిల్లల్లో ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా పెద్దలలో కూడా జ్ఞాపక శక్తి పెరిగి వయసుతో పాటు వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. ఈ పండులో విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. చర్మం ఆరోగ్యాన్ని కాపాడి చర్మ సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది. దీనిలో ఉండే డైటరీ ఫైబర్ తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా కోలన్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలో చెడు బ్యాక్టీరియాను అంతం చేసి మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతుంది. ఇక వీటిలో పోషకాలు అధికంగా ఉండి కెలరీలు తక్కువగా ఉండడం వల్ల కూడా అధిక బరువును అధిగమించవచ్చు. ఇక చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. లివర్లోని విష పదార్థం తొలగించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇక తలనొప్పి, మైగ్రేన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు, చర్మం, గోర్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఈ పండ్లను తినడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.